ಬರ್ರಿ. నిజామాబాద్ పోతున్నా ఎట్లా అప్తాను ఏ పోతున్నాం కదా నిజామాబాద్ లాక్కోద్దాము ఎవడు ఎవడే ఏం తమాషా చేస్తున్నారు ఇష్టం ఉన్నప్పుడు హిందువుల్ని పొడుచుకుంటా తమాషా చేస్తున్నావు ఇష్టం ఉన్నట్టు హిందువులను పొడుచుకుంటా ఏమి హిందువులే పొడుచుకోనికున్నారా పోలీసు వాళ్ళు హిందువులను పొడుచుకోనికున్నారా ఏమి లేదు దేనికున్నాడు మీ కేసీఆర్ హిందువుల్ని నాశనం చేయనికున్నాడా హిందువుల్ని నాశనం చేయనికున్నాడా మీ కేసీఆర్ ఏం తమాషా చేస్తున్నారు దేనికోసం తమాషాలు చేస్తున్నాయా మీరు హిందువుల్ని ఇష్టం ఉన్నట్టు పొడిచి చంపేసి ఏం తమాషాలు చేస్తున్నారా నా కాన్స్టిట్యూన్సీకి పోనీగలేదా నా కాన్స్టిట్యూన్సీకి పోనీగా ఎట్లా అవుతావు ఎట్లా అవుతావు ఎట్లా అవుతావు ఎందుకు నువ్వు ఎవరు వేయన్నా నా పనికి నా కాన్స్టిట్యూన్సీ పోనీకి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇష్యూ మీరు సక్కగా డ్యూటీలు చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు డ్యూటీ సక్కగా చేస్తే నీ ముఖ్యమంత్రి ఆఫీస్కి పోతే లా అండ్ ఆర్డర్ ఉండదు కంట్రోల్ లో ఉంటుంది నీ ముఖ్యమంత్రి ఏం పీక్తున్నాడు ఏం పీక్తున్నాడు మేము నిజామాబాద్ పోనీకెళ్ళలేదా ఎందుకు లేదు ఎవరా రమ్మన్నది ఆర్డర్ ఇచ్చింది చూపెట్టు ఆర్డర్ ఆర్డర్ చూపెట్టు ఆర్డర్ చూపెట్టవా ఆర్డర్ చూపెట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్ మధ్య మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్ మీద ఎందుకు ఆర్డర్ చూపెట్టు మీరు ఆర్డర్ చూపెట్టవయ్యా సార్ మీరు నీ డ్యూటీ ఆర్డర్ చూపెట్టు తీసుకుంటా మీరు ఆర్డర్ చూపెట్టవయ్యా ఆర్డర్ చూపెట్టు నా ఫోన్ ఎలా తీసుకుంటారు మీరు అబ్బా తమాషాలు చేస్తున్నారు ఎందుకు ఆపుతావు ఆర్డర్ చూపెట్టు ఆర్డర్ చూపెట్టు ఆర్డర్ చూపెట్టవయ్యా ఏం చేస్తున్నావు ఆర్డర్ ఎక్కడుంది ఎక్కడుంది ఆర్డర్ ఏది ఈవెంట్ వరకు చేసే హక్కు మాకు ఉంది ఏం చూపెట్టాలి ఉందా వారిని హిందువుల్ని ఇష్టమున్నట్టు గొడవనీకి ఇష్టమున్నట్టు గొడవనీకి ఈవెంట్ హిందువు కాదా నువ్వు హిందువు కాదా నారాయణ ఆర్డర్ భయించాలా లేదా రౌడీ గాని బయట పెట్టుకున్నారు కదా రౌడీ గాని వాడు వాడు పేరేంది చూపేరే మధ్యని వాడిని వదిలేశారు కదా సంపమని హిందువుని హిందువుని సంపమని హిందువుని సంపమని వదిలేశారు కదా తమాష అయిపోయింది ఆడని ఏమో ఎవడైతే కొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేశారు ప్రతి సంవత్సరం కొడుస్తూ ఉంటాడు హిందువుని వాళ్ళని అరెస్ట్ చేశారు నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా అంటే తమాష తమాషనే ఇది వైట్సాలా తమాష తమాష అయితే వైట్సాలా ప్రతి సంవత్సరం పెంచాల తమాషా ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నా పోలీసు వాళ్ళు పంపిస్తున్నారు మేము కాకి యూనిఫామ్ అని హిందువులు పట్టుకుంటా పోతారా అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోలి నేను ఏం తమాషా చేస్తున్నారు వారెంట్ లేదు దొక్క లేదు తోలు లేదు ఏం లేదు హిందువుల్ని ఓడుస్తున్నారో నీకు నా పార్లమెంట్ పడిపోతా అంటే అప్పుడు ఏం తమాషా ఇక్కడ రాను రాత్రి పొద్దున్న లేదు రాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు హిందువుల్ని కొడుతుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుడు అసలు ఎవడు కొడుతున్నాడో వాడిని వదిలేస్తున్నాడు లాస్ట్ ఇయర్ కొడిచిండు ఈ ఇయర్ కొడిచిండు వాడు ఎంఐఎం వాడు వాడిని అరెస్ట్ చేయడు వాడు బయటనే ఉన్నాడు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది
సమస్యలు అయిపోయినాయి. డ్రామాలు చేస్తున్నా మీ కేసీఆర్ ఏం చేస్తుండవు. కేసీఆర్ కాదు, మా ఫామ్ హౌస్ లేవు పడుకోనీకి. ఆడ పైసా కాల్చుంటే మేము పడుకోనీకి ఫామ్ హౌస్ లేవు. అర్థమైందా? మరి లోపల వేయండి, పొడిసెట్ లోపల వేస్తే మాకు గతి పడదు కదా. మేము కూడా పడుకుంటాం ఇంట్లో, మాకు అవుతున్నది రాత్రి. వాడినేమో మిక్సల్ మీడియా వదిలేసాడు, ఆడినట్టు ఆడుతున్నారు. మీరు ఏమో ఆడినట్టు ఆడుతున్నారు. మీ డిపార్ట్మెంట్ ఎక్కడికి అంటే నా కాన్స్టిట్యూన్సీ పోనివా? బయట పోయేటప్పుడు ఆపుకో, హైవేల మీద ఆపుకో, హైవేల మీద ఆపుకో. నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా, నువ్వు బయట పోలేకపోతే నా కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తా. ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు? నడి రోడ్ మీద ఎందుకు ఆపుతున్నావు? కావాలి సార్, పెడతారా సార్? ఎక్కడున్నాడు? కంపెనీకి ఇచ్చిపెట్టిందా బయట? ఎస్పీల పది మంది కంపెనీకేనా? హిందువులకి, హిందువులకు ఇల్లు గాలి పెట్టదు కదా. హిందువులు ఇల్లు గాలి పెట్టారు. ట్రాఫిక్ అందరు హిందువులు జమ అవుతారు ఇక్కడ. ట్రాఫిక్ క్లియరెన్స్ మరి ఎందుకు ఆపుతున్నావు? నేను నిజామాబాద్ పోతున్నా. నిజామాబాద్ ఏం లాడు అంటే ఆడవాళ్ళని ఓడనీక చూస్తున్నా ఇక రాత్రి. ఓడనీక చూస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేం కలిసి నిజామాబాద్ బయట ఎందుకు ఆపుతారు? బయట పోయే పిలుపు రేపయ్యా, రేపు రేపు. అంత భయం మీకు మేమంటే అంత భయం అవుతుందా? మంచిదే భయంలో ఉండండి. అట్లా ఏం సమాచారం? నేను నిజామాబాద్ పోతున్నాను ఆయన, నిజామాబాద్ పోతున్నాను నేను. ఎక్కడికి? ఎక్కడ పంపండి. నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ నీ పడింది మరి. నిజామాబాద్కే పోతున్నాను నేను. నీ కాదు నిజామాబాద్కి వెళ్ళి బయట పోయే రూట్ తెలియదా? తెలియదా? అడ ఆపుకో, ఆగుతాం మేము. ఇప్పుడు నిజామాబాద్ పోయి ఎందుకు ఆపుతాం? బయట పోయేటప్పుడు ఆపుకో. అరే రేపు పది మంది చంపురు, వంద మంది చంపురు అంటే మేము ఏమైనా చూసుకుంటే సమాసాలు మళ్ళా మేము ట్వీట్లు చేయొద్దు, మేము పోస్టులు పెట్టద్దు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? సినిమాలు కూడా పోతాం నా హిందువులు కాబట్టి. ఇదే తమాషా పోలీస్ డ్యూటీ. గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి. అది అది తీసి పైన తీసేసి చాంతారా పెట్టుకోండి. తారాలు ఉన్నాయి, చాంద్ర కూడా పెట్టుకోండి. మీరు కలిగినారా వారు చాంతారా పెట్టుకోండి అంటున్నా. ఏం సమాచారం? హిందువులకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ముస్లింలు స్వేచ్ఛగా మహిమయం ఉంది. మహిమయం వల్ల స్వేచ్ఛగా చాకులు, కత్తులు, బుల్లెట్లు వాళ్ళు కూడా ఆదిలాబాద్లో రివాల్వర్ తీసుకుంటే కాలుస్తున్నారు. వాళ్ళకి పోలీసు వాళ్ళు లేదా? అయ్యేళ్ళు కొడుకు వెళ్ళాడు. హిందూ కాదా మీరు? వెళ్ళండి భయ్, వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి. ఎటు పంపిస్తావు చెప్పు మరి, చెప్తే ఎక్కుదా. నాకు రోడ్డు మీద అవసరం ఉందా? నాకు చెప్పండి శ్రీనివాస్ గారు, నాకు రోడ్డు మీద షో. నిజామాబాద్ పోతున్నా. బ్రైన్ సార్ రేపు కదా, రేపు ఆపుకోరు. అంత కాదండి, ఎక్కడ పంపిస్తాను? నాకు షో చెప్తే ఎక్కుదా. నిజామాబాద్ పోతున్నారా? ప్లీజ్ సార్.